అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై 200 రోజులు పూర్తయిన సందర్భంగా దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, వర్గాలు, మేధావుల నుంచి మద్దతు లభిస్తుంది. వర్చువల్ పద్ధతిలో అందరూ పెద్ద ఎత్తున తమ సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇలా తెలియజేసిన వారిలో చంద్రబాబు కూడా ఉన్నారు. మిగతా వారి సంగతి ఏమో గాని చంద్రబాబు మాత్రం తన ప్రసంగంలో అమరావతిని కాపాడేది, సామర్థ్యం ఉన్నది ఒకే ఒక్కరికని తేల్చారు. అది మరెవరో కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రైతులకి సంఘీభావం తెలిపిన సందర్భంగా గతంలో అమరావతి గురించి చెప్పే గొప్ప మాటలతో పాటు ఈసారి ప్రధాని మోడీ ఇచ్చిన హామీల గురించి కూడా ప్రధానంగా ప్రస్తావించారు. 2014 ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ కంటే మెరుగైన రాజధానిగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఆవరణలో మట్టి, యమునా నది జలాలను తీసుకొచ్చి అండగా ఉంటామని చెప్పారని గుర్తు చేశారు. అందుకే అమరావతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందన్నారు. సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం కొనసాగించాలని అమరావతి రైతులకి పిలుపునిచ్చారు. అమరావతి విషయంలో ఏపీ సర్కార్ ఇప్పుడు ముందడుగు వేయలేకపోతుంది. రకరకాల సమస్యలు వెంటాడుతున్నాయి. కరోనా ఉధృతి పెరిగిపోతుంది, కానీ తగ్గే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో రాజధానిని మార్చే ఆలోచనని జగన్ చేయలేకపోవచ్చు అంటున్నారు. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా కొన్ని రకాల సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో వైకాపా సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు. రఘురామ కృష్ణరాజు ఎపిసోడ్తో తమ వెనక ఏదో జరుగుతుందన్న అభిప్రాయం వైకాపాలో మొదలైంది. అందుకే వైకాపా నేతలు బీజేపీపై అటాక్ చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలు కూడా అమరావతికి మద్దతు తెలుపుతున్నారు. దీని ఆధారంగా చంద్రబాబు బీజేపీపై వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సక్సెస్ అవుతుందనేటువంటి ఫీలింగ్ టీడీపీ సపోర్టర్లో స్పష్టంగా కనిపిస్తుంది. త్వరలోనే మోడీని, చంద్రబాబుని కలపబోయేది అమరావతినని అంటున్నారు విశ్లేషకులు. ఇది ఏపీకి గొప్ప పరిణామంగా కూడా రాబోతుందని ఆ విశ్లేషకులు చెప్తున్నమాట.